ఉత్తర ప్రదేశ్ వాళ్ళందరూ కలిసి బీజేపీ వాళ్ళని ఇక్కడ కొట్టాలిగా జీవీఎల్ నరసింహారావుకి ఇచ్చినందుకు అవును పాపం ఇప్పటిదాకా ఆంధ్రాకి ఇళ్ళు మిగిలితే ఇళ్ళు ఇచ్చాడు డ్రైన్లు మిగిలితే డ్రైన్లు ఇచ్చాడు ఏ దొరికితే ఆ బెనిఫిట్ చేసి పెట్టాడు అంకనాయుడు గారు ఒక్కసారి కూడా ఆంధ్ర నుంచి ఎవడు రాజ్యసభ ఇవ్వలేదే ఇచ్చుకెళ్ళిన కర్ణాటక నుంచి తర్వాత మొన్నటిసారి ఉత్తరప్రదేశ్ లోనే అక్కడి నుంచి నడుచుకొచ్చాడు ఆయన వేరే మధ్యప్రదేశ్ అనుకో వేరే రాష్ట్రం నుంచి అయింది మరి అప్పుడు ఏం చేయాలా వాళ్ళు ఏమనాలా ఆంధ్ర వాడికి మీరెందుకు ఇచ్చారని అడగాల ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నాళ్ళు కాబట్టి అది ప్రాంతీయ పార్టీ అట్లేస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఏంటి సామాజిక ఈక్వేషన్ చెప్పుకోవాలి అక్కడ ప్రజలకు సమాధానం జవాబుదారి ప్రజలకు సంబంధించినంత వరకు జగన్ ఫైనల్ చంద్రబాబు ఫైనల్ అయినప్పుడు జగన్కి ఫైనల్ చేసుకునే అధికారం ఉండద్దా చంద్రబాబు తెలుగుదేశానికి ఎవరికి ఇస్తున్నారు ప్రజలందరిని అడిగిస్తున్నారు టికెట్లు సుజనా చౌదరికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు కనకమేడల రవీంద్ర కుమార్కి ఏం పని చేశాడని ఇచ్చారు పార్టీ తరఫున టీజీ వెంకటేష్ పార్టీలోకి ఎప్పుడు వచ్చాడని ఇచ్చారు అంతకుముందు ఎక్కడ ఉన్నాడు టీజీ వెంకటేష్ అకస్మాత్తుగా ఎట్లొచ్చింది గరికపాటి ఓకే గరికపాటిది తప్పులేదు ఇవ్వడం అదే సందర్భంలో వీళ్ళకందరికి ఎక్కడి నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ లాయరు ఆయన పని ఇప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్కి ఏ కోటా కింద ఇచ్చారంటే నిరంజన్ రెడ్డి టైప్ కోటాని అంతే ఇద్దరికి అదే కోటాలే కదా పర్సనల్ పర్సనల్ బేసిస్ మీద కాబట్టి సుజనా చౌదరి సీఎం రమేష్ రాష్ట్రానికి ఏం సేవలు చేశారని ఇచ్చారు వాళ్ళు వ్యక్తిగతంగా చంద్రబాబు గారికి సేవలు అని ఇచ్చారు ఇక్కడ జరిగింది కాబట్టి దొందు దొందే ఇలా కానిది ఇయ్యాలి అంటే ఏ పార్టీ నేను చెప్పినట్టు ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు కిందకి ఇవ్వాలా వెంకయ్యనాయుడికి ఎందుకు ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కాబట్టి రాజ్యసభ సభ్యత్వాల్లో ఆ కాన్సెప్ట్ వర్కౌట్ కాదు సామాజిక ఈక్వేషన్ ఈక్వేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా